మనం ప్రతి నెల ఇంటింట రామకృష్ణుల భక్త సత్సాంగత్యం జరుపుకుంటున్నాం. ఈరోజు మనం సుబ్రహ్మణ్యం సార్ వాళ్ళ ఇంట్లో మనం ఇది జరుపుకుంటున్నాం. మనందరికీ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన సుబ్రహ్మణ్యం సార్కు, వారి కుటుంబ సభ్యులకు, రామకృష్ణ సేవా సమితి కార్యవర్గానికి, ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ నా నమస్సుమాంజనులు. మానవుని జీవితం సీదాసాదాగా జరిగిపోతుంటుంది. ప్రపంచంలోని మానవులనంతా మనం మూడుగా విభజించవచ్చు. ఒక తరగతికి చెందినవారు కేవలం తన జీవితం, తన ఉద్యోగం, తన సంపాదన, తన భార్యాపిల్లలు అని ప్రాపంచికతే ముఖ్యంగా ఆ పరిధిని దాటకుండా జీవిస్తూ ఉంటారు. రెండవ వర్గం, తనకు గృహస్థ జీవితం ఉంది, ప్రాపంచికత ఉంది, కానీ అప్పుడప్పుడు భగవంతుని స్మరణ చేస్తూ భగవత్ భక్తులను కలిసాలి, తీర్థయాత్రలకు పోవాలి అని ఉత్సుకత కనబరుస్తూ ఉంటారు రెండవ వర్గం. మూడవ వర్గం, తన జీవిత లక్ష్యం కేవలం భగవత్ సాక్షాత్కారమే, అంతకంటే భిన్నంగా ఏమి లేదు. మానవులమై పుట్టినప్పుడు, శరీర ధారణ చేసినప్పుడు భగవత్ సాక్షాత్కారాన్ని బడయకుండా ఈ జీవితం సాధిస్తే నిరర్ధకమని సదా భగవద్ అన్వేషణలోనే, భగవత్ సాన్నిధ్యంలోనే, భక్తిభావంతోనే జీవితం గడుపుతూ ఉంటారు ఒక వర్గం వారు. మూడవ వర్గం వారు పుట్టిన దాదిగా భగవద్ అన్వేషణలో, భగవత్ సాన్నిధ్యంలో జీవితాన్ని గడపాలని నిమిష నిమిషము ఆతృత పడిన ఒక మహోన్నత వ్యక్తి గౌరీమ. ఆమెలో చాలా గొప్ప లక్షణాలున్నాయి. ఆమెది మొక్కబోని ధైర్యం. ఆమెకు భయం అంటే ఏమీ లేదు. ఆమె నిఘంటువులో భయం అనేది లేనే లేదంటారు. శరీర దృఢత, ఎటువంటి కఠినమైన పరిస్థితులైనా, దుర్ఘటనైనా ఎదుర్కోగలదు. సచ్చీలత, చాలా పవిత్రురాలు. అటువంటి గౌరీమాను గురించి ఈరోజు తెలుసుకుందాం. గౌరీమా జననం మనకు ఇదమిత్తంగా తెలియదు. కాకపోతే ఆమె 1857 సంవత్సరంలో జన్మించింది అని అనుకోవచ్చు. ఆమె తండ్రి పార్వతీ చరణ్ చట్టోపాధ్యాయ చాలా సంప్రదాయం కలిగిన వ్యక్తి. అతను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటాడు. తన ఉద్యోగం పోయేటప్పుడు ఇప్పుడు కూడా విభూతి ధారణ బొట్టు పెట్టుకునేవాడు. మన భారతీయ సంప్రదాయానుసారం బట్టలు కట్టుకొని పోయేవాడు. అక్కడ పాశ్చాత్యులు, మరి పాశ్చాత్య ప్రభావానికి లోనైన భారతీయులు కూడా ఈయన్ను చాలా హేళన చేసేవారు. అయినా ఆయన పట్టించుకునేవాడు కాదు. తన సంప్రదాయాన్ని ఏ రోజు విడనాడలేదు. తల్లి గిరిబాలాదేవి చాలా సంస్కారవంతురాలు. ఆమె బెంగాలీ, సంస్కృతము, ఆంగ్లము, పారసీ బాగా నేర్చుకునింది. ఆమె ఎంత గొప్ప వ్యక్తి అంటే, నామసార వైరాగ్య అనే రెండు భక్తిభావంతో కూడిన పాటల పుస్తకం బెంగాలీలోను, శ్లోకాలుగా సంస్కృతంలో కూడా రాసింది. చిన్నప్పటి నుంచి కూడా చాలా భక్తిగా, తన భక్తిమయంగా తన జీవితాన్ని గడిపింది. వాళ్లకు పుట్టిన 7వ సంతానంలో 4వ సంతానం గౌరీమ. అందులో 2 మగపిల్లలు, 5 ఆడపిల్లలు. గౌరీమ పుట్టినప్పుడు ఆమె పేరు మృడాణి అని పెట్టారు. రుద్రాణి అని కూడా అనేవాళ్ళు. కానీ కాలాంతరంలో ఆమె సన్యాసం తీసుకున్న తర్వాత ఆమెని గౌరీపురి అని వాళ్ళ గురువు నామధేయం చేశారు.
రామకృష్ణ పరమహంస శారదాదేవి ఆమెని గౌరదాసి అనేవాళ్ళు. రామకృష్ణ భక్త సముదాయం అంతా కూడా ఆమెని గౌరీమాగా పిలిచేది. అందరికీ ఆమె గౌరీమాగానే ప్రసిద్ధురాలు. గిరిబాలాదేవి వాళ్ళ తల్లిదండ్రులకు స్త్రీ సంతానమేం పురుషులు లేరు కాబట్టి తన భర్తతో పాటు తన పుట్టింట్లోనే ఉండేదామె. అది భవానీపూర్ అని దక్షిణ కలకత్తాలో ఒక ప్రదేశం. మనకు అందరికీ ప్రసిద్ధి తెలిసిన ప్రసిద్ధి చెందిన కాళీఘాట్ కాళికాల దేవాలయం కలకత్తాలో ఈ భవానీపూర్కు దగ్గరలోని సమీపంలోనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా గౌరీమ చాలా భక్తి ప్రవత్తులు గల వ్యక్తి. ఆమెకు దేవుని పటాలకు అలంకరించటం, పూజ చేయటం అంటే చాలా ఇష్టం. తన తల్లితో పాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా పూజా కార్యక్రమంలో పాల్గొనేది ఆమె. ఆమె మేనమామ, ఆయన పేరు చండీ. భక్తుడు ఆయన పురాణ భక్తిభావాలు కలిగిన పుస్తకాలన్నీ చదివి వినిపించేవాడు. తీర్థయాత్రలను గురించి, వాటి మహిమల గురించి చెప్పేవాడు. చిన్నప్పటి నుంచి కూడా ఆమె మనస్సులో తీర్థయాత్రలు చేయాలి, ఆ పుణ్యస్థలాలన్నీ చూడాలి అనే తీవ్రమైన కోరిక ఆమెకు. ఆమెకు ఖరీదైన నగలు కానీ దుస్తులు కానీ ఎప్పుడూ ఆకర్షణ కాదు. చిన్నప్పుడు ఒకరోజు తన అన్నతో పాటు పడవలో ప్రయాణం చేస్తుంది. వీళ్ళతో పాటు చాలామంది స్త్రీలు చాలా మంచి మంచి నగలు, అలంకారాలు, దుస్తులు ధరించి పడవలో ప్రయాణం చేస్తున్నారు. వీళ్లకు వాళ్ళ తల్లిదండ్రులు ఒక బంగారు గాజు చేయించున్నారు. అవును, ఈమెకు ఒక చిన్నప్పుడే ఒక సందేహం వచ్చింది. అందరూ ఇంత వ్యామోహంతో ఇన్ని నగలు సింగారించుకొని ఎందుకు వస్తారు అని. సో దీంట్లో ఏదో విశేషం ఉంటుంది అని తన గాజు తీసుకుని కొరికి చూసింది, ఎంత రుచిగా ఉంటుందో బంగారని. పాపం ఆమెకి దాంట్లో రుచి ఏమీ తెలియలేదు. చీచి, ఇటువంటి రుచి లేని దానిపైన వీళ్ళ వ్యామోహం అని తీసి నదిలో పారేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పరిణామం ఏమై ఉంటుందో మీరు ఊహించవచ్చు. చాలా చివాట్లు పెట్టారు, ఎందుకంటే బంగారు నదిలో వేస్తారా, నీళ్ళలో వేస్తారా, నీకు ఇష్టం లేకపోతే తీసివచ్చు కదా అని. ఆ పాపను ఆ కాలం ఆంగ్ల విద్య అంటే చాలా మోజు అందరికీ. అందులో వీళ్ళు కొంచెం డబ్బులున్న వ్యక్తులు కాబట్టి ఒక మిషనరీ స్కూల్లో చేర్పించారు. ఈమె చాలా చక్కగా చదువుకుండేది. ఆ పాఠశాలలో ఉండే బహుమతులన్నీ ఈమెకే వచ్చేటి. అక్కడ ఆ కమిటీలో ఒక ప్రముఖమైన వ్యక్తి, ఆమె పేరు మిస్ మరియా మిల్మ్యాన్. ఆమె కలకత్తా బిషప్, లార్డ్ బిషప్కు చెల్లెలు సొంతగాను. అంటే ఆ కాలం బ్రిటిష్ వారి కాలంలో చాలా ప్రముఖమైన వ్యక్తి. ఆమె అనుకుంటే ఏదైనా సాధించగలదు. ఈ పాప యొక్క తెలివితేటలను చూసి ఈమెను నేను ఇంగ్లాండ్ తీసుకుపోయి చదివిస్తాను అని చెప్తుంది. చాలా ప్రోత్సహిస్తున్నావు, బాగా చదువుకోమ్మాది ఇదని. కానీ గౌరీమాకు కొంచెం తెలిసి రాగా రాగా ఒక విధమైన ఆ పాఠశాలలో వాళ్ళు చెప్పే పద్ధతులు నచ్చకపోతాయి. వారు ప్రముఖంగా భారతీయ సంస్కృతిని చాలా లోకువ చేసి చెప్పేవారు. అందులో విగ్రహారాధన అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు చెట్లకు పుట్లకు పూజ చేస్తారు, మీరు రాళ్లకు, మూఢనమ్మకాలతో ఉంది, మీది ఒక సంస్కృతి కాదు, మీది ఒక మతము కాదని. కొన్ని రోజులు ఆమె వింటూ వింటూ ఉంటే ఆమెకి వెగటు పుట్టేది, ఏంది మరి వీళ్ళు ఇంత విపరీతంగా విమర్శిస్తున్నారని. ఆ స్కూల్లో చదవలేకపోయింది. తన తోటి స్నేహితులందరితో మాట్లాడుకొని ఇక మేము ఈ పాఠశాలకు పోము అని నిలిచిపోయారు. అంతే, వాళ్ళ తల్లిదండ్రులంతా సరే ఒక హిందూ పాఠశాలలో చేర్పించారు. ఆమె బెంగాలీ, సంస్కృతం, ఆంగ్లంలో కూడా మంచి ప్రావీణ్యం గడించింది. ఆమెకు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒకరోజు తన తోటి స్నేహితులతో పాటు ఆడుకుంటూ ఉంది. అది కాళికాలయం,
కాళీఘాట్ కాళిక ఆలయానికి సమీప ప్రాంతం. ఈమె ఆడుకుంటూ ఆడుకుంటూ అటుగా బాట వైపు చూస్తే ఒక సన్యాసి కాళీఘాట్ గంగానదిలో స్నానం చేసి కాళిక ఆలయానికి వస్తూ ఉన్నాడు. ఈయన చూసేటప్పుడు ఒక వృద్ధురాలు ఆ సన్యాసిని సమీపించి కాళ్లకు పాద నమస్కారం చేస్తుంది. ఈ పాప ఆడుకుండేది వదిలేసి వెంటనే పరిగెత్తిపోయి ఆ సాధువుకు కాళ్ళకు పాద నమస్కారం చేస్తుంది. ఆ సాధువు ఆశ్చర్యపోయి ఆమెను ఆశీర్వదించి, నీకు కృష్ణ భక్తి కుదురుతుందమ్మా అని చెప్తాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం, గౌరీ మా కుటుంబీకులంతా కూడా శక్తి పూజ చేసేవాళ్ళు, భవానీ పూజ చేసేవాళ్ళు. ఆయన నదిలో స్నానం చేసిపోయి కాళిక ఆలయానికి పోతున్నాడు. ఈమె పాద నమస్కారం చేస్తే ఈయన ఆశీర్వదించింది, నీకు కృష్ణ భక్తి కుదురుతుంది అని. దీంట్లో ఒక పరమార్థం ఉంది. ఆ పరమార్థం ఏందో మళ్ళీ ఈ ఆమె జీవిత చరిత్ర తెలుసుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది. ఆ సాధువుకు ఆశ్చర్యం వేసి ఆయన ఒక మాట అంటాడు, ఏమ్మా మీ స్నేహితులంతా ఆడుకుంటున్నారు కదా, నువ్వు మాత్రం నా పాద పూజ పాదానికి నమస్కారం పెట్టడానికి ఎందుకు వచ్చావమ్మా అని అంటారు. ఈ పాప చిన్న వయసైనా చాలా చక్కటి సమాధానం ఇస్తుంది, వాళ్లకు ఆటలంటే ఇష్టం, నాకు మీకు పాదాలకు పూజ నమస్కరించడం ఇష్టం, అందుకనే నేను వచ్చానని చెప్తుంది. చెప్తుంది పాద నమస్కారం చేసి ఆమె వెళ్ళిపోతుంది. తన స్నేహితులతోనే బాట ఆడుకుంటుంది, ఇంటికి వెళుతుంది. ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఆమె ఆలోచన అంతా ఈ సాధువు గురించే. ఆయన నాకు కృష్ణ భక్తి కుదురుతుంది అన్నాడు, ఆయన పాదాలకు నమస్కారం చేశాను, ఆయన నేను కలుసుకోవాలి అని. మరుసటి రోజు ఆ వృద్ధురాలు ఈమెకి పరిచయస్తురాలు, ఆయన పాద నమస్కారం చేసిన వృద్ధురాలు. వెతుక్కుంటూ ఆమె దగ్గరికి పోతుంది. నిన్న ఒక సాధువు వచ్చారు కదా, వారు ఎక్కడుంటారు అని ఆమె చెప్పింది. ఇక్కడికి కొంత దూరంలో ఉత్తరాన గంగానది ఒడ్డున బేల్గరియా అనే ప్రదేశం ఉంది, అందులో నిమ్టా అనే ఒక గ్రామం, దాంట్లో ఒక ఆశ్రమం ఉంది, ఈయన ఆశ్రమంలో ఉంటారు అని. అంటే మరుసటి రోజు ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయలుదేరింది గౌరీమ్మ. నేరుగా ఆశ్రమానికి పోయింది, ఆయనకు నమస్కారం పెట్టింది, నేను ఇక్కడే ఉంటానని చెప్పింది. ఆ సాధువు ఆమెకు మంత్రోపదేశం చేశాడు, చేసి గౌరీపురి అని పేరు పెట్టాడు. వీళ్ళమ్మ వీళ్ళ అన్నదమ్ముళ్ళు వీళ్ళంతా కూడా అదంతా వెతికారు వెతికారు వెతికారు, ఎక్కడా గౌరీమ కనపడలేదు. అక్కడక్కడ వాళ్ళ స్నేహితులు అడిగితే, నిన్నెవరో సాధువు వచ్చారు, ఒక ఆమె కాళ్ళకు మొక్కుతుంటే ఇంగడిపోయింది, ఆమెకి తెలుసుంటుంది అని కనుక్కొని ఆమె దగ్గరికి వచ్చి, ఏమ్మా నీకేమైనా తెలుసు అంటే ఆమె ఏదో నన్ను ఎక్కడుంటారని అడిగారు, నేను చెప్పానంటే ఆశ్రమాన్ని వెతుక్కుంటూ పోతారు. పోయినప్పుడు ఈ సాధువు వాళ్ళని చూస్తాడు, సాదరంగాని ఆహ్వానిస్తాడు. వాళ్ళు చెప్తాడు, అమ్మా ఈ పాప చాలా సచ్చీరురాలు పవిత్రురాలు, ఆమెను ఏమి అనద్దండి మీరు, ఆమె ఇంటికి వస్తుంది తీసుకుపోండి అని చెప్తాడు. గౌరీమ వచ్చి పాద నమస్కారం చేస్తే సాధు అంటాడు, అమ్మా నువ్వు ఇంటికి పోయి మీ తల్లిదండ్రులతోనే ఉండు అంటాడు. ఇంటికి పోయి ఆమె తల్లిదండ్రులతోనే ఉండడం మొదలు పెడుతుంది. ఈయన మంత్రోపదేశం ఇచ్చిన రోజు తెలియకుండానే అదృష్టం కొద్దీ రాసపూర్ణిమ రోజు. ఆ రోజు ఎప్పుడైతే గోపికలు శ్రీకృష్ణునితో రాస లీలలు గడిపాడో అదే పూర్ణిమ రోజు ఈమె మంత్రోపదేశం కూడా పొందడం జరిగింది. ఇలా ఉండగా ఒకరోజు బృందావనం నుంచి ఒక సన్యాసిని కలకత్తా నగరానికి వచ్చి ఈ గౌరీమా ఇంట్లోనే బస చేస్తుంది. ఆమె ఒక విగ్రహాన్ని ఎప్పుడు పూజించేది, దాన్ని దామోదర శిల అని అంటారు. ఆమెకు దామోదర శిల శిల కాదు, ప్రత్యక్ష దైవం. ఆమె ఎప్పుడూ ఆ విష్ణువును కృష్ణుణ్ణి ఆ శిలలో చూసుకుండేది. ఆమె పిలిస్తే ఆ శిలలో ఆ చైతన్యమూర్తి పలికేవాడు. వీళ్ళింట్లో కొన్ని రోజులు పూజ చేస్తూ ఉంటే ఇంకొకటి తోచింది, ఈ శిలలో ఉన్న ఆ చైతన్య భగవంతుడు ఈమెను కాకుండా గౌరీ మా వైపు చూస్తున్నాడు అని. ఆమె ఆ ఇంటి నుంచి వెడలిపోతూ పోతూ, అమ్మా ఈ శిలను నీకు ఇచ్చిపోతున్నాను, నేను నా ప్రాణానికన్నా ఆత్మీయంగాను పవిత్రంగా చూసుకున్న వ్యక్తి ఇది,
ఒక శిల కాదు చిన్మయ మూర్తి, నీకు మంచి జరుగుతుంది, దీన్ని నువ్వు సదా పూజ చేస్తుండు అని. ఆమె అప్పటి నుంచి ఎప్పుడు ఆ శిలకు క్రమం తప్పకుండా పూజ చేసేది. ఈమె యొక్క ప్రవర్తన చూసి వాళ్ళ తల్లిదండ్రులకు బంధువులకు కొంచెం బాధ ఇస్తుంది. చిన్నపిల్లప్పుడే ఇదేంది, ఇది మామూలుగా పిల్లలు ఉండే వ్యవహారం కంటే ఇది భిన్నంగా ఉంది, తొందరగా పెళ్లి చేస్తే బాగుండు అని అనుకుంటారు. ఆ కాలం కలకత్తా నగరంలో ఆ బెంగాల్ ప్రాంతం అంతా కూడా చిన్నపిల్లలప్పుడే వివాహం చేసేవారు, 10-11 సంవత్సరాలప్పుడే. ఈమె వయసు 10 సంవత్సరాలు, పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈమెను బలవంతంగా అడిగారు, అమ్మా నువ్వు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటావంటే ఆమె చేసుకోనన్నది. వీళ్ళు బలవంతం పెడితే ఆమె అన్నది, ఎవరికైతే సావు లేదో అటువంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటాను, తీసుకురండి అని. అది కొంచెం అసంబద్ధమైన కోరిక. వారు ఈ ప్రయత్నం మాత్రం మానరు. ఆమెకు 13 సంవత్సరాలు వస్తుంది, ఇక తప్పదు పెళ్లి చేయాలనుకుంటారు. ఈమె పద్ధతి చూసి ఈమెకు తెలియకుండా ప్రయత్నాలు మొదలు పెడతారు. పెళ్లి ముహూర్తం నిర్ణయమైంది, ఇంకా 3-4 రోజుల్లో పెళ్లి. అంతా బంధువులంతా వచ్చేశారు, ఇల్లంతా సందడిగా ఉంది. ఈమె ఒక గదిలోకి పోయింది, ఆ గదికి తాళం వేసి లోపల బోల్డ్ చేసుకుని అక్కడే ఉండింది. ఎంత పిలిచినా రాలేదు, ఆహారం తీసుకోలేదు, అట్లనే ఉండింది 2-3 రోజులు. వాళ్ళమ్మ గిరిబాలాదేవికి చాలా బాధ వేసింది. ఏ బంధువులు పిలిచినా తలుపు తట్టినా తీయటం లేదు. అప్పుడు మెల్లగా చెప్తుంది, అమ్మ నీకు బలవంతంగా నేను పెళ్లి చేయను, తలుపు తీ అని. వాళ్ళమ్మ లోపలికి పోతుంది, పోయి ఎంతో నచ్చ చెబుతుంది, అమ్మా అందరు బంధువులు ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా మనకు చిన్నచూపుగా చూస్తారు, నువ్వు చేసుకోమని. ఆమె ఒప్పుకోదు, నాకు దామోదరుడు తప్పితే వేరొకడు నాకు భర్త కాదు, ఆయనే నా భర్త, ఆయనతోనే నా జీవనం కూడా ఇక మీదట అని చెప్తుంది. ఆశ్చర్యపోతుంది తల్లి, ఇక ఈమెను బలవంతం చేసి ప్రయోజనం లేదని. మెల్లగా దొడ్డిదారిన ఆమెను సమయం చూసి కొంచెం పొరుగింటిలో దూరంగా వాళ్ళకి తెలిసిన వ్యక్తి దగ్గర దాచిపెడుతుంది. ఈ వివాహ సమయం కాస్త దాటిపోతుంది, ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొస్తారు ఆమెని. అప్పటి నుంచి ఆమెను ఎవరు కూడా బలవంతం చేయరు. కాకపోతే వాళ్ళకందరికీ కూడా ఈమె పద్ధతి అంటే కొంచెం కష్టంగానే ఉండేది. ఎప్పుడు కూడా ఈ గౌరీ మాకు ఎప్పుడెప్పుడు నేను తీర్థయాత్రలు చేస్తానా, ఎప్పుడెప్పుడు అవకాశం పొంది చూస్తానా అని అలా చూస్తూ ఉండేది. కానీ ఈమెకి ఎప్పుడు అవకాశం వచ్చేది కాదు. వాళ్ళ బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళని వదిలేవాళ్ళు కాదు, ఎందుకంటే వదిలేస్తే ఎట్లా వెళ్ళిపోతుందో ఈమెతో కష్టమని. 1875లో, అంటే ఆమె వయసు 18 సంవత్సరాలప్పుడు, వాళ్ళ మేనమామ మేనత్త గంగాసాగర్లో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది. గంగాసాగర్ అనేది గంగానది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం. బెంగాల్ అంతా కూడా చాలా ప్రశస్తమైన పర్వదినం జరుగుతుంది. ఆ పర్వదినం రోజు వాళ్ళ మేనత్త మేనమామతో కలిసి ఈ కూడా తీర్థయాత్రకు అక్కడికి పోతుంది. చాలా జనం, విసుకేస్తే రాలనంత జనం, విపరీతమైన ఉత్సవాలు అవి జరుగుతుంటుంది. సమయం చూసి చల్లగా జారుకుంటుంది అక్కడి నుంచి. వీళ్ళదంతా ఎదుగుతారు, ఎక్కడ ఎదిగినా గౌరీ మా కనపడదు. ఈమె అదని చూసి పొదన చాటు దాటుకుంటుంది. వీళ్ళు ఎతికేదంతా చూస్తూనే ఉంటుంది ఆమె, కానీ ఆమె కనపడదు. అంతే, వీళ్ళు వెతికారు, అదంతా తిరిగారు, ఎక్కడ లేదని వెళ్ళిపోయారు. మెల్లగా అక్కడి నుంచి బయట వచ్చింది. హరిద్వార్ నుంచి, ఋషికేశ్ నుంచి ఒక సన్యాసుల సన్యాసిని బృందం ఒకటి గంగాసాగర్కి నదీ స్నానం చేయడానికి వచ్చారు. ఆ సమయంలో అపర్వదినం అప్పుడు వాళ్ళందరితో ఈమె కూడా కలిసిపోయింది. వాళ్లతో ఒకటిగా ఈమె కాషాయ వస్త్రాలు ధరించింది, ఇంక పొడవైన జుట్టు గతరించుకునింది. తనను మరుగుపరుచుకోవడం కోసం విభూది మట్టి పూసుకుండేది, అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేది. వాళ్లతో తీర్థయాత్రలు చేస్తూ హరిద్వార్ ఋషికేశ్ చేరుకునింది. ఋషికేశ్లో ఎవరైనా భోజనం పెడితే తినేది, తీవ్రంగా సాధనలు చేస్తూ ఉండేది. ఎవరైనా గట్టిగా అడిగితే, ఎవరికీ ఈ విషయం ఎప్పుడు చెప్పేది కాదు, అడిగితే నాకు పెళ్ళయింది, నా భర్తతో ఉంటాను నేను అని చెప్పేది. ఆ ఉద్దేశంలో నా పెళ్ళి దామోదరుతో అయింది అనే ఉద్దేశంతో. ఆమె అక్కడి నుంచి
కేదారనాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, దేవప్రయాగ, రుద్రప్రయాగ, జ్వాలాముఖి, అమర్నాథ్ అనే ప్రదేశాలన్నీ చూసింది. 3 నెలలు తపోసాధన చేయడం, ధ్యానం చేయడం, ఈ తీర్థయాత్రలు చేయడం. ఎప్పుడు కూడా పర్వత ప్రాంతాలు వదిలి మైదాన ప్రాంతానికి రాలేదు భయం ఏమికి, ఎందుకంటే వీళ్ళ బంధువులు ఎవరైనా పట్టుకుంటారేమో, మళ్ళీ తీసుకెళ్ళిపోతారేమో. కానీ ఆమెకు చిన్నప్పటి నుంచి కూడా బృందావనం పోవాలి, బృందావనం పోవాలి అనే ఒక తీవ్రమైన కోరిక. ఆమె చంచలో ఎప్పుడు కూడా చైతన్య దేవుల చిత్రపటం, కాళికాదేవి చిత్రపటం, చండీ అంటే ఈ దేవీ మహాత్యం పుస్తకం, శ్రీమద్ భాగవతం పుస్తకం ఇవన్నీ ఉండేది. అవి మాత్రం ఎప్పుడు ఆమె తనతో తీసుకుపోయేది. ఒకసారి సమయం చూసి ఆమె బృందావనంకి వచ్చింది. బృందావనంలో కృష్ణుని గురించి ధ్యానం చేస్తూ తదేకంగా తన్మయత్వం చెందేది, చాలా శ్రావ్యంగా పాటలు పాడేది. ఆ పక్కనే మధురలో వీళ్ళ మేనమామ ఒక ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఒకసారి ఆయన బృందావనం చూడడానికి వచ్చినప్పుడు ఒక గుళ్ళో ఈమెను చూస్తాడు. గౌరీమాన్ చూసి, అరే ఇక్కడుందే అని చెప్పి ఆమెను బలవంతంగా ఇంటికి తీసిపోతాడు. రామ్మ అని గౌరీమా ఉందని ఆమె వర్తమానం వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంపిస్తారు. ఈ విషయం మీకు తెలుస్తుంది, అరే ఇక్కడుంటే మళ్ళీ నన్ను పట్టుకుపోతారు అని మెల్లగా జారుకుంటుంది. అక్కడి నుంచి ఆమె జైపూరు, పుష్కర్, ప్రభాస తీర్థము, సుధామాపురి, ద్వారక అవన్నీ సందర్శిస్తూ ఉంటుంది. అక్కడ ఒక జమీందారు పాలకుడికి ఈమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క వర్చస్సు అవన్నీ చూసి ప్రభావితుడై, అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, మీకు కావలసిన ఆశ్రమం అవన్నీ కట్టిస్తామని చెప్తాడు. అని చెప్పిన తర్వాత, నాకు పిల్లలు లేరు, నన్ను ఆశీర్వదించు సంతానం కలిగేటట్టు అని అంటాడు. ఆమె ఈమె రెంటికి ఒప్పుకోదు, నేను ఇక్కడ ఉండను ఆయన, నేను పరివ్రాజక జీవితం జరుపుతుంటాను, నేను సంచారం చేస్తుంటాను. రెండు ఎదురుగా బాలగోపాలను పెట్టుకొని, ఇంకొక పిల్లవాడు నీకెందుకయ్యా, ఆయన నీ పిల్లవాడు అంటాడు. అంతే నువ్వు పూజ చేసుకుని అక్కడ ఉండంటాడు. కొంత దూరం పోయిన తర్వాత ఒక గ్రామం, అక్కడ కలరా వ్యాధి సోకుంటుంది. అప్పుడు కలరా వ్యాధికి వైద్యం లేదు, చాలామంది చనిపోయేవారు. గౌరీమాకు చాలా బాధ వేస్తుంది. అక్కడ రోగ పీడితులను పట్టించుకునేవాళ్ళు లేరు. అంతే ఆమె ఏం చేస్తుందంటే, ఈ పరిసరాలంతా శుభ్రంగా పీల్చుకోవాలి, ఆ రోగ పీడితులకంతా ఈ విధంగా వైద్యం చేయాలి అని వైద్యం చేయించి, వాళ్ళందరికీ సగువైన సదుపాయాలు కల్పించి, ఆ గ్రామంలో అందరినీ ఒక సంఘంగా సంఘటితపరిచి, వాళ్లకు శ్రద్ధగా ఈమె సపర్యలు చేస్తుంది. కొంతకాలంలోనే ఆ కలరా వ్యాధి నుంచి ఆ గ్రామం బయటపడుతుంది. సరే, అదైన తర్వాత ఆమె ఇట్లా కొంతకాలం గడిపిన తర్వాత ఆమెకి ఎప్పుడు కూడా ఏదో బలమైన శక్తి తన్ను బృందావనం వైపు లాగేస్తుంది అనే భావన. ఎక్కడ తిరిగినా బృందావనమే లాగేస్తుంటుంది ఆమె. సరే, ఎట్టకేలకు ద్వారకలో పూజ చేస్తూ ఉంటే ఒక దివ్యమైన చైతన్యం, కృష్ణుని దర్శనం అవుతుంది. అయ్యో కృష్ణ, నువ్వు కనపడ్డావా, నువ్వు నాకు మాటికి ఎందుకు కనపడవు అని ఆమెలో ఆరాటం ఇంకా ఎక్కువ అవుతుంది. నేను కృష్ణుని పొందాలి అని, అందుకని బృందావనానికి వస్తుంది. ఒకరోజు కృష్ణుడు గాని కనపడకపోతే నేను ప్రాణత్యాగం చేసుకుంటాను అని స్పృహ తప్పి పడిపోయింది బృందావనంలో ఒక గుడిలో. ఈమె ఇంతకుముందే అక్కడ సాధనలై చేసేటప్పుడు పరిచయస్తురాలు కాబట్టి బృందావనంలో ప్రజలంతా కూడా ఆమెకు సపర్యలు చేసి తీసిపోయి ఒక గుడిలో పెట్టి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటుంటారు. వాళ్ళ మేనమామ ఆ సందర్భంలో రెండోసారి ఆమెను చుట్టం కుదురుతుంది. కనుక్కుంటాడు, ఆమె దగ్గరికి వచ్చి ఆయన చాలా హృదయ విదారకంగా ఏడుస్తూ వాళ్ళమ్మ రాసిన ఒక లేఖను చూపిస్తుంది. చాలా బాధపడుతూ ఆమె రాసింది, ఎంతో నచ్చజెప్పి అక్కడి నుంచి కలకత్తా నగరానికి తీసుకొస్తాడు. కలకత్తా నగరానికి వస్తుంది, వాళ్ళ అమ్మ కుటుంబ సభ్యులతో ఉంటుంది. కానీ ఆమె ఎప్పుడు స్వేచ్ఛగా జీవించే వ్యక్తి, సాధనలు చేయాలి అనే తపన చెందే వ్యక్తి, ఈ ప్రాపంచికుల మధ్య ఇమడ లేకుండా పోతుంది. కొంతసేపు అయిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మకు చెప్తుంది, అమ్మా నేను ఇక్కడ ఉండలేకుండా పోతున్నాను, నేను పూరి అది చూసుకోవాలనుకుంటున్నాను, తీర్థయాత్ర చేయాలనుకుంటున్నాను, అక్కడికి పోయి వస్తానమ్మా అని అంటారు. ఆమె పూరి,
సాక్షి గోపాల్, అలల్నాథ్, భువనేశ్వర్ అనే ప్రదేశాలు దర్శిస్తూ ఉంటుంది. పూరిలో అనుకోకుండా ఒక భక్తునితో ఇంక పరిచయం కలుగుతుంది. ఆయన పేరు రాధామోహన్ బసు. ఈ రాధామోహన్ బసు వచ్చి బలరాం బసు తండ్రి. ఆయనకు రెండు చోట్ల మంచి ఉద్యానవనాలతో కూడిన గృహాలు ఉంటాయి, ఒకటి పూరిలో, రెండు బృందావనంలో. ఆయన కృష్ణ భక్తుడు, ఎప్పుడు భక్తిభావంలోనే ఉండేవాడు. తన జమీందారి వ్యవహారాలంతా తన తమ్ముడు కొడుకులకు అప్పగించి ఈయన ఇట్లనే ఉంటాడు. సరే, ఆయన ఏమంటా అంటే, నేను కలకత్తాలో ఉంటానమ్మా, కలకత్తా వచ్చినప్పుడు నన్ను కలవండి అని కలకత్తా ఆయన యొక్క అడ్రస్ ఇచ్చి ఎప్పుడైనా వచ్చినప్పుడు కలవమంటాడు. ఈమె ఈ తీర్థయాత్రలంతా చేసుకున్న తర్వాత కలకత్తా నగరానికి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ బలరాం బసు ఉంటాడు. బలరాం బసు రామకృష్ణ పరమహంస గృహస్థ భక్తుల్లో చాలా ఉత్తమమైన భక్తుడు. రామకృష్ణ పరమహంస అంటే సర్వస్వం ఆయనకు. ఆయన రామకృష్ణ పరమహంస గురించి చాలా అద్భుతమైన విషయాల్ని గౌరీ మాకు చెప్తాడు. ఆయన ఉత్తమమైన సన్యాసి, గొప్ప కాళికా భక్తుడు. ఆయన గాన చూడకపోతే నీ జీవితంలో నువ్వు కోల్పోయినావు చాలా అని చెప్తాడు. అందుకు గౌరీ మామ నవ్వి అంటుంది, నేను ఎందరో సన్యాసులు చూశాను, ఇంకొక సన్యాసిని చూసేదాని వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు. నిజంగా నువ్వు చెప్పిన సన్యాసి అంత పవిత్రుడైతే సాధువు, నన్ను ఆయన్ని లాక్కోమని చెప్పు, అప్పుడు వస్తాను నేను రానంటుంది. సరే, ఈయన ఎంతో చెప్పి చూస్తాడు బలరాం బసు, ఇంకెందుకు లేని వదిలేస్తాడు. ఒకరోజు గౌరీమ బలరాం బోసు ఇంట్లో తన దామోదర శిలకు స్నానం చేపించి పీఠం పైన పెట్టి పూజ చేయడం మొదలు పెడుతుంది. తులసీ దళాలను అర్పిస్తూ ఉంది. తులసీ దళాలు వేసేటప్పుడు దామోదర శిల వెనక రెండు మానవుని పాదాలు కనిపిస్తాయి. ఇదేంది ఇది, పాదాలు రెండు కనిపిస్తున్నాయని చూస్తుంది పీఠం పక్కనే. రెండోసారి, మూడోసారి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి వేసే ఈ తులసీ దళాలు దామోదర శిల దగ్గర కాకుండా పాదాల పైన పడుతున్నాయి. ఇంకా ఆశ్చర్యం వేస్తుంది, రెండుసార్లు, మూడుసార్లు. ఆమె ఆ యొక్క దివ్య చైతన్యంలో, తన్మయత్వంలో స్రోహ తప్పి పడిపోతుంది. చాలాసేపటికి ఆ స్పృహ వస్తుంది. స్పృహ వచ్చినా అదే ధ్యాసలోనే ఉంటుంది. మాట్లాడాలంటే మాట రాదు, ఆ చైతన్య భావనలోనే ఉంటుంది. ఆ పగలంతా గడుస్తుంది, రాత్రంతా గడుస్తుంది, ఉదయంతోనే లేస్తుంది తెల్లవారుజామునే. ఎక్కడికో వెళ్ళాలి అని బయలుదేరుతుంది, ఎక్కడికో అని తెలియదు గమ్యం. బలరాం బోసు ఇంటు గేటు దాటుకోవాలని ప్రయత్నం చేస్తుంది, కాపలావాడు ఆపుతాడు, ఎక్కడికి పోతున్నావని. ఇంతలేకి అటుగా వస్తున్న బలరాం బోసు, ఏమమ్మా నువ్వేమైనా దక్షిణేశ్వరం పోవాలనుకుంటున్నావా అంటాడు. ఆమెం మాట్లాడదు. ఈయన అనుకుంటాడు, మౌనం అర్ధాంగీకారం, ఇది అవును నిజమే అని తన భార్యను, కుటుంబ సభ్యుల్ని కొందరిని పిలుచుకొని ఒక బండి గట్టించుకొని ఆమె అక్కడి నుంచి దక్షిణేశ్వర ఆలయానికి తీసుకొస్తాడు. దక్షిణేశ్వరాలయానికి వచ్చినప్పుడు రామకృష్ణ పరమహంస కర్రకు దారాన్ని చుడుతూ ఉంటాడు. చుడుతూ ఒక పాట పాడుతూ ఉంటాడు ఆయన. ఆ పాట ఏదో నన్ను కన్న తండ్రి నల్ల నయ్యరారా అనుచుమాత శ్రీ యశోద నిన్ను పిలువా. నన్ను కన్న తండ్రి నల్ల నయ్యరారా అనుచుమాత శ్రీ యశోద నిన్ను పిలువా. ఆమె చెల్త చేరి ఆటలాడు ముద్దు మోము ఎందు దాచినావు భద్రకాళి. ఆమె చెల్త చేరి ఆటలాడు ముద్దు మోము ఎందు దాచినావు భద్రకాళి. నన్ను కన్న తండ్రి నల్ల నయ్యరారా కత్తి పక్క పెట్టి కరము మురళి పట్టి పుర్రెమాల దీసి పూలమాల దాల్చి
కత్తి పక్క బెట్టి కరము మురళి పట్టి పుర్రెమాల దీసి పూలమాల దాల్చి ఒక్కసారి నీవు కృష్ణుడాడినట్లు ఒక్కసారి నీవు కృష్ణుడాడినట్లు నాట్యమాడు శ్యామ నాదు ప్రీతి కొరకు నాట్యమాడు శ్యామ నాదు ప్రీతి కొరకు నన్ను కన్న తండ్రి నల్లనయ్యరారా శివుడు లేక నీవు ఆడలేక ఉన్నా ఆ బలాయి తోడా ఆడు శివుని బదులు శివుడు లేక నీవు ఆడలేక ఉన్నా ఆ బలాయి తోడా ఆడు శివుని బదులు బాలకృష్ణుడెట్లు ఆడినాడు అట్లు ఆడవమ్మ శ్యామ ఆడవమ్మ ఇప్పుడు బాలకృష్ణుడెట్లు ఆడినాడు అట్లు ఆడవమ్మ శ్యామ ఆడవమ్మ ఇప్పుడు నన్ను కన్న తండ్రి నల్లనయ్యరారా ఎట్టి మురళి హృదయములు దోచే అట్టి మురళి పట్టి పాడుమమ్మ మరలా ఎట్టి మురళి హృదయములు దోచే అట్టి మురళి పట్టి పాడవమ్మ మరలా పూరిమేయు పశులా ప్రోగు చేసి యమున లోని నీటి గతిని ఆపు నట్టి మురళి పూరిమేయు పశుల ప్రోగు చేసి యమునలోని నీటి గతిని ఆపునట్టి మురళి మీదొనొక్కసారి పాడుమమ్మ మరలా నన్ను కన్న తండ్రి నల్లనయ్యరారా ఎండమండునప్పుడే యశోద కలత చెల్ది కృష్ణు పిలచురారా గోపబాల ఎండమండునప్పుడే యశోద కలత చెల్ది కృష్ణు పిలచురార గోపబాల వెన్న మీగడిదిగో తినుగరార కన్నా వెన్న మీగడిదిగో తినగరార కన్నా అనుచునతని పెద్ద నల్ల జుట్టు దూవి కుండి చుట్ట చుట్టి కొసరి మోముని మీరు నన్ను కన్న తండ్రి నల్లనయ్యరారా నీదు సన్నమేను మెడను నడుమ మడిమా నీదు సన్నమేను మెడను నడుము మడిమా వద్ద వంచి సకుల సుధాము తోడనాడు రదాధయ్య వద్ద వంచి మదిమ మడిమ వద్ద వంచి సకు సుధాము తోడనాడు తాధయ్య తాధయ్య తధతైధై అనుచు చేతి గాజులప్పుడు చేయు ధనుల మోహపరుచు ధ్వనుల వినిన గోపికలును పరుగు తీసుకొనుచు దరికి వత్తురంత నన్ను కన్న తండ్రి నల్లనయ్యరారా అనుచు మాత శ్రీ యశోద నిన్ను పిలువా ఆమె చెంట చేరి ఆటలాడు ముద్దు మోము ఎందు దాచినావు భద్రకాళి నన్ను కన్న తండ్రి నల్లనయ్యరారా ఇక్కడ రామకృష్ణ పరమహంస ఈ పాట పాడడంలో రెండు పరమార్థాలు ఉన్నాయి. ఒకటి వచ్చి కృష్ణుడి పాట, అందులో కాళికాదేవి కృష్ణుడిగా ప్రత్యక్షమై ఈ లీలలు జరిపింది అని చెబుతారు. అంటే అటు వైష్ణవులకు శాక్యులకు కూడా వాళ్ళు భిన్న భిన్నం అనుకున్న అభిన్నత ఉంది, ఒకే శక్తి స్వరూపిణి భిన్న భిన్న రూపాల్లో అవతారం ఎత్తూ ఉంటుందని. రెండు, ఈయన కర్రకు దారం చుడుతూ ఉంటాడు, అంటే ఆమె హృదయాన్ని దారం బట్టి లాగుతూ ఉంటాడు. ఆమె అడిగింది, మీ మహాత్ముడికి సాధువుకు అంత శక్తి ఉంటే ఆయన్నే లాక్కోమన్నానని, అందుకని లాగుతున్నాడా అన్నట్టుగా.